అనకాపల్లి సీతానగరం వెంగమాంబా వ్వారీలో అక్రమ మైనింగ్ తవ్వకాలు జరిపిన ప్రాంతాలు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మైనింగ్ మాఫియా ప్రభుత్వ ఖనిజ సంపదను దోచుకోవడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన ముప్పై మూడు కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడిన యజమాన్యంపై ఏడీ విజిలెన్స్ ప్రతాప్ రెడ్డి ముప్పై మూడు కోట్ల జరిమానా విధించడం జరిగిందని అన్నారు అంతేకాకుండా ఇన్ని రోజులుగా అక్రమాలను జరుగుతున్న స్థానిక రెవెన్యూ యంత్రాంగం అలాగే గనుల శాఖ ఏడీ మైన్స్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు ఇదంతా రాత్రికి రాత్రే జరిగింది కాదని పది సంవత్సరాలకు ఈ అక్రమాలకు సహకరించిన అధికారులు అందరిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని లేని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు గారు పరిశీలన చేసి వీళ్ళు అనుమతులు తీసుకుంది ఏడు పాయింట్ ఐదు హెక్టార్లకి కానీ తవ్వి తీస్తుంది అంతకన్నా ఎక్కువే తవ్వి తీశారు దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి రెవెన్యూ కొన్ని కోట్ల రూపాయలు పదుల కోట్ల రూపాయల రెవెన్యూ రాకుండా పోయింది కాబట్టి ముప్పై కోట్లు అనుకుంటాను నాకు తెలిసి ముప్పై కోట్ల రూపాయలు ఫైను ఇక్కడ యజమాని మీద వేశారు ఎవరైతే తవ్వి తీస్తూ ఉన్నారో లీజ్ పొందారో ఆ యజమాని మీద వేశారు వాస్తవానికి యజమాని తప్పే యజమాని బాధ్యత ఉంది అతని మీద ఫైన్ వేయడం కూడా సరైంది అని చెప్పని అనుకుందాం అరే అసలు ఎన్నాళ్ళు పాటు ఇదేదో ఇన్ని హెక్టర్లు ముప్పై కోట్ల రూపాయలు విలువ చేసే సంపదను ఇక్కడి నుంచి తీసుకొని పోవడం అన్నది ఒక్క రాత్రిలో జరగల ఒక్క రోజులో జరగలేదు ఒక్క నెలలో జరగల కొన్ని సంవత్సరాల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ అంత విలువైనటువంటి ఖనిజ సంపద బయటికి తరలిపోయింది మరి దీన్ని నిలవరించాల్సినటువంటి అధికారులు ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు మైనింగు ఏడీ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే దీనికి అనుమతులు ఇచ్చారో అది తహసీల్దార్లు కానివ్వండి వీళ్ళు అలాగే ఇప్పుడు ఆర్డీఓ కూడా వచ్చారు నర్సీపట్నానికి ఈ అధికారులు అంతా ఏం చేశారు వీళ్ళు ఎందుకు ఇంతకు ముందే దీన్ని పట్టుకోలేకపోయారు ఇంత ఎక్కువ ప్రజా సంపద ఇక్కడ దోపిడీకి గురైన తర్వాత ఇప్పుడు ఒక అధికారి వచ్చి అధికారి విజిలెన్స్ అధికారిగా వచ్చిన నెల రోజుల్లోనే ఆయన మొత్తం కార్యలు చేసి ఈరోజు ఒక క్వారీ దగ్గర ఉన్నాయి ఇక్కడ మనం ఇది ఒకటే కాదు ఈ జిల్లాలో ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రానైట్ క్వారీలు అన్నిటిలో కూడా యజమానులు వాళ్ళు ఎంతకైతే లైసెన్స్ పొందారో దానికన్నా ఎక్కువ దానికన్నా ఎక్కువ వాళ్ళు క్వారింగ్ చేస్తున్నటువంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి గతంలో కూడా సిపిఐగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా అప్పుడు అధికారుల దృష్టికి తీసుకొస్తే అధికారులు ఆ రోజు పట్టించుకోవాలి ఈరోజు ఇది బయటకు వచ్చిన తర్వాత కూడా దాన్ని ఏదో ఒక పద్ధతుల్లో మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనది కాదు ఇంత తీవ్రమైనటువంటి దోపిడీ ప్రజా సంపదని దోపిడీ చేసి గురయ్యింది దీన్ని దోపిడీ చేసినటువంటి ఈరోజు ఒక ఇక్కడ లీజుదారుడిని ఒక్కడిన బాధ్యుడిని చేయడం కాదు ఈ లీజుదారుడికి సహకరించినటువంటి అధికారులది మైనింగ్ అధికారుల దగ్గర నుంచి రెవెన్యూ అధికారుల వరకు ఎవరెవరైతే ఇక్కడ పనిచేశారో గత పది సంవత్సరాల కాలంలో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఇటువంటి దోపిడీ జరగకుండా ఉంటుంది కాబట్టి